కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిధిలోని రాజాపూడి మల్లిసాల వెంగయ్యాపురం గ్రామంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పలు ప్రారంభ కార్యక్రమాలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, మండల కేంద్రానికి వచ్చే పరిస్థితి ఉండదని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. వెంగయ్యమ్మపురం గ్రామ ప్రజలు జగనన్న కాలనీలు గ్రామానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఇచ్చారని, తమకు తమ గ్రామంలోనే కావాలని ఎమ్మెల్యేను కోరారు. సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి, రఘురాం, సచివాలయ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కొత్తగా పుట్టడం, అదేవిధంగా మీ సచివాలయం కూడా కొత్తగా ఏర్పాటు చేసుకోవడం విధంగా ఒక అదృష్టం కింద చెప్పాలి. కొత్తగా ఇక్కడి నుంచి అధికారం అనేటువంటిది ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటుంది. పరిపాలనా సౌలభ్యం కొరకు మనం ఈ సచివాలయాన్ని ఓపెన్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడికే. అన్నిటికంటే ఈ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, రోడ్లు, అదేవిధంగా జల జీవన్ మిషన్లో భాగంగా 33 లక్షల రూపాయలు ఇంటింటికి కుళాయి ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి సగర్వంగా చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతారు కనుక. అదేవిధంగా మనకు సంబంధించి ఇళ్ల స్థలాలు వేరే గ్రామంలో ఇవ్వడం జరిగింది. వేరే గ్రామంలో ఇవ్వడానికి గల కారణం ప్రత్యేకించి వెంకట దేవాలకు సంబంధించినటువంటి చౌల్ట్రీ సంబంధించినటువంటి గ్రామాలు ఇవి. ఆఖరికి మనం కూర్చున్నటువంటి ఈ నేల కూడా గవర్నమెంట్కి సంబంధించింది కాదు. తర్వాత అక్కడ మా సుబ్బయ్యమ్మ గారు అదేవిధంగా వెంకయ్యమ్మ గారు సంబంధించినటువంటి గ్రామాలు పెట్టడం వల్ల మనకి ఇప్పటికైనా ఇక్కడ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ ఎలాగోలా ఇళ్ల స్థలాలు ఆ సమయంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఇప్పటికీ మళ్ళీ మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు కొత్తగా ఇళ్ల స్థలాలు ఏమైనా అప్లై చేస్తే ఎవరికైనా వస్తున్నాయా? మరి అవి